సెకండ్స్ పడట్లేదు మళ్ళా. ఆర్ఈసి స్టాండ్ నా ఫోన్ తెలుసా ఎల్కానికి అలా విషయం బ్యాగ్లా ఇట్లా బ్లూ పింక్ అది గ్రీన్ కలర్ బటన్స్ ఉంటాయి సైడ్కు. ఇట్లా ఓపెన్ చేసినాడు ఏం వాల్ పేపర్ ఏమి ఉండదు లేదో ఇట్లా ఫోటో ఈ గడ్డి కలర్ ఉంటుంది క్యాప్ బ్యాగ్లో కదా తీసుకోండి రైట్. అక్కడ మంచి కూర్చుందాం పో. నాగర్గూడ నాన్చేర్ నాన్చేర్ అడ్రస్ మన్సర్ మన్సర్ నెంబర్ 3 100 చేసింది రోజు ఎంత అయింది స్కోర్ ఏమో 100 ప్లస్ కొట్టింది టోటల్ స్కోర్ ఎంత అందులో 175 టార్గెట్ కొడతారా నీళ్ళు నాన్చేర్ మళ్ళీ కొట్టారు అవండి అందరు ఆయన పేరు చిన్నది పెద్ద అంతా ఒకటి ఏముండదు అంటే సోల్పేట ఒకటి అది చిన్న సోల్ పెద్ద సోల్పేట ఎందుకు వచ్చింది తెలుసా చిన్న సోల్పేట అంత ఒకటే ఉండే ఊరు పొలాలన్నీ ఇక్కడ చాలా దూరం ఉండే అని కొందరు చిన్న సోల్పేట అంతా మా ఊరు పెద్ద సోల్పేట దగ్గర అదే మెయిన్దే సోల్పేట అర్థమైంది
వస్తారా నువ్వు మాత్రం అందరు మాకు తెలిసిన వాళ్ళు వచ్చాయన్నారు మీ నాలుగు చాలా మంది వచ్చారు మేము మనుషులు అన్న కలిసాను అట్లా అందరూ మీకు అందరు తెలుసు కానీ నేను అట్లా అంటున్నాను షాబద్ మండల్ టీం అయినప్పుడు మేము అంట కలిసాను మన మీదంతా అన్నీ కానీ అడగండి ఓకే చూపించు బ్లూ కలర్ ఉంటుంది బే పౌచు బ్లూ బ్లూ అది కాదు గ్రీన్ కలర్ బటన్స్ ఉంటాయి కాదు అది ఎంటే నిప్పు కాదు కాదు అరే చుట్టూ బ్లూ కలర్ ఉంటుంది పోయి లాకేసేమైతే మనం ఇంకా 18 రాదు సరే సార్ మెల్లరండి మెల్లరండి
ప్రోగ్రామ్ చేసుకుంటాం. ఒక రెండు సంవత్సరాలు ఒక్కడ వచ్చింది కదా ఏ అమ్మమ్మ వచ్చి తాతం గారు దింపుడు వస్తున్నాడు దరకాడు కూతురు అండి మేము మన తొమ్మిది గంటలకే నాకు వచ్చింది సార్ మరి ఫస్ట్ మ్యాచ్ అట్లా పెడుతున్నాను కంట్రోల్ చేసుకోవాలి మరి మేము ఏం మాట్లాడలే కానీ మామా లేట్ అవుతుంది ఏ ఉండట్లేదు చెప్పేసా సరే నేను ఈవినింగ్ వరకు చూసేస్తా నేను రేపు అనుకుంటున్నా పేమెంట్ నాకు గుర్తులేదు కరెక్ట్ నెక్స్ట్ ఈవినింగ్ వరకు Thank you.
ఇవ్వండి లేరు. ఆ రోజు చెప్పండి బ్లౌజ్ తీసుకురా అందుకనే ఇస్తున్నాడు తీసుకున్నాడు ఎందుకు వెళ్తారు ఎవరు ఇంత కలిస్తా ఎవరి అగడగాడు పొద్దున్న పోయి గడ్డి కోసి మధు పాట కావాలి అడుగురా నూట పన్నెండు రోడ్డు వస్తలేదు అలా టీమ్స్ అంటే గుడు మ్యాట్ కూడా వస్తున్నాను మ్యాట్కి వస్తున్నాను అడుగుతున్నాను వెళ్ళిరా బండి అన్నా లేటే వెళ్తారన్నా ఫోన్ వాడు వెళ్ళుర్రా సింహాబాద్లో ఒక కొరియర్ ఉంటా దీపం తీగా గ్రౌండ్ కాడికి వస్తుంది ఎందుకు రా
ఎడిసి గోదాం ఉంటుంది చూడు. మ్యాచ్ అయిపోవాలన్నా అందుకే మెల్లరమ్మని చెప్పలేనా ఇంకా రాత పూరి మీరు వచ్చారా విజయపేట అంతా అందరు వచ్చారా వాడు కూర్చుంటారు ఇప్పుడు ఈ మ్యాచ్ ఎప్పుడు అయిపోలే సెకండ్ ఇన్నింగ్ సైజ్ మూడు వికెట్లు వచ్చాయి 175 కాలేదు నాలుగు కూడా నచ్చారు ఫీల్డింగ్ వాళ్ళ అరే నేనేం అంగి వేసుకోమంటా కదా అదే వేసుకో అంగి అదే అదే తిండి కోసం లేదు వేసుకోనా రెండు పాట ఉంది అది అది పాట ఉంది అదే వేసుకోడు తింటానరా పూరి ఎన్ని ప్లేట్ ఒకటే ప్లేట్ ఉన్నా ఏది తింటారు తిన్నారా తిప్పి ఆ బండి మీద మళ్ళీ పోయింది సార్ గీనే ఉంటాయి ఇంకా పల్లి మళ్ళీ రాకుంటా రాకపోతే ఈ డోర్ పడుతుంది బండి రాకపోతే అప్పుడే రాలేడు నేను అప్పుడే వస్తున్నా తొమ్మిదిన్నరకు ఉంటుంది కానీ బండి తీసినప్పుడే దిగ మొత్తం ఒక దగ్గర వాడేది నమస్తే ముగ్గురు ఇలా ఇంతకు ముందు ఒక ఆయన బౌలింగ్ చేసిండు ఆయన మన్సూర్ అన్న ఇగో ఇక్కడ మల్లేశన టూ థౌజండ్ 2013 బౌలింగ్ చేస్తాడు 1.5 వచ్చిందో ఇద్దాం ఇక్కడ 800 కూడా ఓడుతుంది ఇది కూడా బెటాలియన్ గ్రౌండ్ ఉంటుంది అందులో కోచింగ్ ఉన్నప్పుడల్లా ఏ చేస్తా గ్లాసులో అవి
టెంపర్లు అట్లా అవి అన్నీ వస్తాయి. చారు ఉంది ఒక్కదండి మూడు ఇంకా ఫోర్ కదా పంపిస్తారా? నీళ్ళు డ్రెస్ ఎదురా ఎందుకు ఇప్పించారా మీకు డ్రెస్సులు? బిస్కెట్లో ఇలా మెంబర్స్ వచ్చారా? క్యాచ్ 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 పిల్లు పట్రా పట్రా తుని ఏమైనా ఉంటావు తమ్ముడు షాప్ పదకొండు మంది ఉన్నాం అన్నీ ఉంటారా? ఇంటికి వచ్చి ట్వెల్వ్కి వస్తానండి. ఎట్లా పోతుంది? పోతా మళ్ళా వెళ్ళిపోతారా? ఏంటో పోలేంటో నెయ్యి పట్టం వెళ్ళిపోతారా? నెయ్యి పట్టం అవసరం అప్ప ఉంటారా? అప్ప కాల్చి లోపల పోతే అయిపోయి డైరెక్ట్ వెళ్ళిపోతారా? అప్పుడు అప్పుడు ఫోర్ వద్ద అబ్బే అబ్బే అలౌట్ కావాలి క్యాచ్ పట్టి ఇంకేమైనా భయమైతే లేచి నువ్వు రన్నింగ్ లేక స్లో చేసి మనం మాట్లాడుకున్నంత రిపేర్ అవుతుంది వెళ్ళి వస్తుంది ఓర
பண்ணக்க வந்து பக்கம் கேட்ட சண்டை பண்ணிங்க பண் பக்கம் கேட்ட சண்டை అరే క్యాచ్ రా పొందల్ పోయి క్యాచ్ వాటు క్యాచ్ రాది కొంచెం ముందకే డైఫేషన్ క్యాచ్ ఎల్కాడు ఉండేస్తుంది
కాదు ఏంద్రా నువ్వు అరే ఫోన్ అంటే వాడేరా కదా నువ్వు డ్రెస్ వేసుకున్నా రెండు బాల్ నాయి కదా కూసోయి ఏం చెప్పకుండా అదే మంచిగా షార్ట్ సిక్స్ ఫోర్ రన్ ఫోర్ రన్ ఫోర్ ఫోర్ రన్ కొంచెం పిల్లుడు లాస్ట్ కొయ్యా
80 కొట్టాలి ఎయిన్ మీద వాళ్ళు అప్సైడ్ ఫీల్డింగ్ రా విష్ణు అప్సైడ్ అయిరా
స్కోరు 68 మీద కొట్టాలి ఏడో వాళ్ళు 68 రన్స్ 42 బాల్ 68 రన్స్ కొట్టాలి నేను ఒక్కడే కొడుతుంది ఆ బ్యాట్స్మెన్ ఒక్కడే పద్నాలుగు బాల్ పన్నెండు వైడ్లు నే నాలుగు రన్లు ఎక్స్ట్రా ఎక్స్ట్రా
క్యాచ్
ఒకసారి మూడు కృష్ణమూలు ఫీల్డింగ్ రా ఫీల్డింగ్ రా టెన్షన్ అయిపోయింది Okay, come on.
బౌలింగ్ 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 ఏ అవుట్ ఇలా బందనా ట్యూస్డేగా వా బౌలింగ్ 12-31 బాల్ 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 ఫీల్డింగ్ ఫీల్డింగ్ వచ్చిన టీంలో ఎక్కడెక్కడ ఊరులో వచ్చినాయి అదే అదే అసలు ఊరు కొన్ని కొన్ని ఊర్లు గుర్తుపట్ల ఊరికి వచ్చింది ఇంకా బాల్ తీసుకుంటున్నా ఏమో బాల్
ಪೋರಾ ಪೋರಿ ಅರೇ ಅವ ಇನ್ನೊಂದು ಕನ್ಸಲ ದುಂಕುರಾ ದುಂಕುರಾ గ్రౌండ్ వాళ్ళతో మళ్ళీ పరిచయం అడిగిపోతే బెటర్ పుట్టిదా తీసుకురా వాళ్ళ టీం కూడా ఉంటుంది ఆయన అపోజిషన్ వాళ్ళకి ఉంటుంది అదే వాళ్ళు పని పడతారు ఆయన బ్యాటింగ్ అదే బాగుంటుంది పుట్టి జోలేపు ఇక్కడ చూస్తారా రెండు బాల్ అంత కొట్టాలి రెండు వికెట్లు బ్యాటింగ్ కూడా గెలుస్తాను బ్యాటింగ్ కూడా ఒక చూసి కొట్టాడు ఒక నోబాల్ చూసి కొట్టాడు ఫస్ట్ బాల్ నోబాల్ సిక్స్ కొడతాడు తర్వాత సిక్స్ తర్వాత సిక్స్ గెలుస్తాడు ఒక బాల్ పంచర్ అనుకుంటాను కొడతారా బాడీ తీసుకోవాలి